నమస్కారం. రుచిర ప్రబంధాలు అనే ఈ శీర్షిక కింద శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు వ్రాసిన పాండురంగ మహాత్మ్యము పరిచయము అనే గ్రంథాన్ని శ్రవణము చేసే ప్రయత్నం చేస్తున్నాం. రండి, 16వ భాగంగా వెన్నముద్దల్ని ఆస్వాదిద్దాము. భాగంలోకి వెళ్లే ముందు ఈ డిస్క్రిప్షన్లో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని భాగాలు వినేందుకు కావాల్సిన లింక్ పెట్టడం జరిగింది, తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. అక్కగారు కోప్పడటం అనే అంశాన్ని మనం చూస్తున్నాం. పరమేష్టి నుండి నీతరము దాక విశుద్ధతరమైన వంశంబు తలపవైతి తరిదక్కియున్న ఈ తల్లిదండ్రుల జాల పరచవై సంతోష పరచవైతి అగ్నిసాక్షిగా పెండ్లి ఆడిన ఇల్లాలి నిల్లాలితాకారనులవైతి ధర్మశాస్త్రార్థ విత్తముల విత్తములచే అలరించి విఖ్యాతి నందవైతి శీలమఖిలంబునిది పిల్లి శీలమనుచు చదువులివి ఎల్ల జిల్కల చదువులనుచు తోడివారల నౌవన తోడ ఏల బేలవైతివి ఈ గుణం బేల నీకు. ఓరి నా తమ్ముడా, తోడా, బ్రహ్మదేవుడు మొదలుకొని నీ దాకా వస్తున్న మన వంశం యొక్క పవిత్రత, శుద్ధత్వం, నిర్మలత్వం అయినా నీకు పట్టలేదు కదా. తరి అంటే కాలం, సమయం. కాలం సమీపించియున్న ఈ తల్లిదండ్రులను చాలా అల్పుడవై పరచవై సంతోషపరచకుండా ఉన్నావు. అగ్నిసాక్షిగా వివాహమాడిన ఇల్లాలిని ఇంతటి మనోజ్ఞమైన రూపం కలదానిని ఇల్లాలిని ఈ లాలిత ఆకారము గ్రహింపవైతివి, వల్లనైతివి. విత్తముడు అంటే విద్వాంసుడు, పండితుడు. ధర్మశాస్త్ర విత్తములను, పండితులను విత్తముతో సత్కరించడం, పోషించడం లాంటివి చేస్తూ సంతోషపరచి అలరించి పేరు ప్రఖ్యాతులు, విఖ్యాతి పొందకుండా ఉన్నావు. వీని శీలమంతా శీలమఖిలంబు కపట శీలము, పిల్లి శీలము. వీని చదువులన్నీ చిలుక చదువులు, అంటే అర్థం పర్థం గ్రహించకుండా చదివిన చదువులు. చిలుక నేర్పిస్తే కొన్ని పదాలు పలుకుతుంది, అంతేగాని వాటి అర్థాలు దానికి తెలియదు కదా అని నీ తోటివారలు నవ్వుతుండగా, ఎందుకిలా మూఢుడిలాగా మారావు, ఏల బేలవైతివి? గుణము అంటే లక్షణము, శీలము, చరితము, స్వభావము అని అర్థాలున్నాయి. ఇటువంటి గుణము నీకెందుకు చెప్పు. ఈ విధంగా ఆ కంఠీరవ మధ్య సింహము వంటి నడుము, సింహము నడుము వంటి నడుము కలిగిన ఆమె తన తమ్మునితో ఎన్నో విధాల హితబోధలు చేసింది. నెమ్మదిగా ప్రారంభించి క్రమేపీ గొంతు పెంచి అరచి కోప్పడి ఎన్నో విధాలుగా తమ్ముణ్ణి మందలించింది, ఆవేశపడింది, నీతులు చెప్పింది. చివరికి కొంచెం పొగిడితే అయినా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఇలా అంది. నాదు సహోదరుండు సుజనస్తవనీయన ప్రశస్తి బ్రహ్మాదులు మెచ్చడేయతని యజ్ఞము నంగదు భూజ్యురాలనై వేదియలంకరింతునని వేవురు ముందర నడుకొందు నీ వేదియులేక సర్వగుణహీనుడవౌట ఎరుంగ తమ్ముడా. నాయన, నా తమ్ముడు సజ్జనులచే కొనియాడబడే నీతి విధానములో బ్రహ్మాదులను కూడా లెక్క చేయడు అంటే అంతటి ఉన్నతుడవుతాడు అని, అతడు చేసే యజ్ఞంలో అగ్రపూజనందుకుంటూ నేను వేదికను అలంకరిస్తాను
అని అక్కడ నేను అందరితో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. అలాంటిది ఇక్కడ నువ్వు ఇలా ఏమీ లేకుండా సర్వగుణహీనుడవైపోయావని నాకు తెలియదురా. వీరావేశము దాల్చి సర్వధనముల్ వెచ్చింతుగాకేమి ముక్కారుం బండున ఖండ సేతు వృతముల్ కాశ్మీర ఖండం పుగేదారంబు తెగనమ్మగాజనునే నిర్ధారుండవే వెంకనెవ్వారున్ లేరే సహోదరాదులు కులధ్వంసంబుని కర్హమే. నేనే మొనగాణ్ణి, నాకంటే ఎవరు బాగా ఖర్చు చేయలేరు అనే గొప్పతనం కోసం వీరావేశము దాల్చి చరాస్తినంతటిని వృధా చేస్తే చేశావుగాక. ఏటా మూడు పంటలు పండేవి అంటే చక్కటి మాగాణి, ముక్కలు ముక్కలుగా కాకుండా ఏకఖండంగా విస్తారంగా ఉన్న అఖండ సేతు వృతముల్ భూఖండాలను కాశ్మీర ఖండంబుల్ అదొక శ్రేష్టమైన ధాన్య విశేషము, బాగా పండే మేలిరకపు కేదారాలను వరిపొరాలను అలా తెగనమ్మ వేయటం నీకేమన్నా బాగుందా? దార అంటే భార్య, నిర్ధారుడు అంటే భార్య లేనివాడు. నువ్వేమన్నా భార్య లేనివాడివా, నిర్ధారుడవా? నీ వెనక తమ్ముళ్ళు మొదలైన వాళ్ళు ఎవరూ లేరనుకున్నావా? అంతా నువ్వే తగలేస్తే వాళ్ళేం తింటారు? ఇలా మన వంశాన్ని నాశనం చేయడం నీకేమన్నా ధర్మంగా ఉందా? నీకు కామవికారం మరీ ఎక్కువైతే గొప్ప శోభతో వెలుగొందేవారు రూపము గుణము శీలము ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణ కన్యామనుల్ని 1000 మందినైనా వివాహమాడి రమించరాదా? సంసారులు మునులు కాదు కదా. భర్త ధర్మపత్తులెందరినైనా అనుభవించడం తప్పు కాదు కదా. నీవు చపలత్వంతో మత్తకాశినులకు భోగం స్త్రీలకు ఇళ్ళు మొదలైన స్థిరాస్తులు బంగారం మొదలైన చరాస్తులు ఎందుకు ధారపోయాలి? లోకంలో ఉండే మన్నీలు మున్ను ప్లస్ ఈడు నేలను ఏరే రాజు. మన్నీలు అంటే రాజులు జమీందారులు, ఆఢ్యులు ధనవంతులు. భోగకాంతలకు తమ ఆస్తులను ధారపోయడానికి సరిపోవడం లేదా ఏమిటి? నీలాంటి వెర్రి బాపడే దొరికాడా వాళ్ళకి దోచుకోవడానికి అని భావం. ఇలా నువ్వు ధనాన్ని ఆస్తిపాస్తుల్ని వ్యయం చేయటం వల్ల నీకేం ఒరిగింది? పెద్దదాన్నైనా నిన్ను ప్రార్థిస్తున్నాను, వారకాంతల్ని విడిచిపెడితే నీకు తప్పక లాభం కలుగుతుంది. ఉత్తముడైన వాడు మేటి ఎక్కడైనా దుశ్శీలాగారము చెడు నడతకు నిలయమైనది అనదగిన వారకాంతలను పాటిస్తాడా, లెక్క చేస్తాడా, లేదా చేరదీస్తాడా? ఆ అక్కగారి తమ్ముడికి వేశ్యలపై ఉన్న వ్యామోహాన్ని పోగొట్టడానికి వారకాంతలు విటుల్ని ఎలా మోసం చేసి బుట్టలో వేసుకుంటారో ఇలా వివరించింది. నర్మ గర్భోక్తులు నకటక్కులు వింత నయగారములు బహు నాటకములు పిలుపిచ్చ విద్యలు పికపన్నియలును బిలుచందనములు ప్రేలదనములు ప్రేమలదములు వక్రభావంబులు పలకారి బాగులు వలసియొల్లములను పట్టిపసలు కేరండములు సాళగింపులు కిల్బిషా క్రీడనంబులు నడకించువగలు బాససోసనములు విడంబములు భ్రమలు లేని మచ్చి కలివియాది అయిన వివిధ దుర్గుణంబుల ప్రోవులు ద్రోహమతులు వారకాంతల దడివిన వచ్చు కీడు. నర్మము అంటే పరిహాసము, నర్మ గర్భోక్తులు పరిహాసము దాగి ఉన్న మాటలు, వేరే అర్థం స్ఫురింపజేసే మాటలు, జిత్తుల మారి నక్కల్లాగా అతి వినయం ప్రదర్శించటం, నక్కటక్కులు, వింత పద్ధతిలో పలికే ప్రియవచనాలు, వింత నయగారములు, బహు నాటకములు, మణి మంత్ర ఔషధ వశీకరణ మొదలైన క్షుద్ర విద్యలు, పిల్లిపీత విద్యలు ద్వారా విటులను వరుసపరచుకోవడాలు, పైపై మెరుగులు, పీకవన్నీయలు, కఠినముగా దయలేకుండా ఉండటం, మొరటుదనము, పేలుచతనములు, వదరుబోతలైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ప్రేలడములు, వంకర ఆలోచనలు, క్రికెట్ థింకింగ్, వక్రభావంబులు, వలపులో పడేసే నేర్పరితనాలు, వలకారి బాగులు, కావాలనే ఉపేక్ష చేయడాలు, వలసియొల్లములు,
వీటుడు తనని ఇష్టపడుతున్నాడని తెలిసి గట్టుగా పట్టి పట్టనట్లుగా ఉండటం, దానివల్ల వానికి తన యందు కోరిక అధికమయ్యేలాగా చేయటం. పస అంటే సారము, చాతుర్యము అని అర్థాలు. వట్టి పసలు అంటే లేనిపోని ఉత్తిత్తి చాతుర్యములు, పరిహాసంగా తిరహస్కరించడాలు, కేరడ్డములు, అంతలోనే కలివిడి కలిసిపోగా కలిసిపోవడాలు, సాళగింపులు, తప్పుడు ఆలోచనలతో దురుద్దేశంతో అదే ఆటలు ఆడే ఆటలు, ఆస్తి రాయించుకునే ఉద్దేశంతో ఆడే మాయాజాలం, ప్రియుణ్ణి మధ్యలో మత్తులో ముంచి పందాలు కాసే ఆటలు, కిల్బిషా క్రీడనంబులు, కళ్ళబొల్లి దొంగ ఏడుపులు, అడగించు వగలు, పొందికైన భాషలో పలికే పైపూత మాటలు, బాసా పోషణములు, మోసపు అనుకరణలు, విడంబములు, ఒక వేశ్య తన విడుడిని ఎలా బుట్టలో వేసుకుందో తెలుసుకుని అలాగే మరొక వేశ్య అనుకరించటం, భ్రమలు మోహములు భ్రాంతులు కలిగించడం, కపట ప్రేమలు లేని మచ్చిక, ఇలాంటి వివిధ పలు రకములైన దుర్గుణాల ప్రోవులు, చెడ్డ గుణాలకు రాసులు, ద్రోహ చింతన కలవారు వారకాంతులు. వారి గురించి ప్రసంగవశాత్తు ప్రస్తావించినా కూడా తడవినన్ ఆపద కీడు కలుగుతుంది సుమా. కాబట్టి తముడా, ఇకనైనా మంచేదో చెడేదో తెలుసుకోలేని ఈ అవివేకాన్ని వదులుకో. నేను చెప్పిన పద్ధతిని అనుసరించి సక్రమ మార్గంలో నడుచుకో. నీకు కావలసి వస్తే విష్ణు వక్షస్థలంలో ఉండే కౌస్తుభమణినైనా తెచ్చి ఇస్తాను. అంటే నువ్వు కోరితే ఎంతటి దుర్లభమైన వస్తువునైనా సరే తెచ్చి ఇస్తాను అని భావము. అసాధ్యులు కుచ్చితపు స్వభావం గల పలుగాకులను దుష్టులను వదిలివేయి, నీ చెయ్యి పైన ఉండేటట్టు చేస్తాను. ఇప్పుడు అందరి వద్ద చెయ్యి చాచి అడుక్కుంటున్నావు కదా, అలా కాకుండా నువ్వే 10 మందికి దానమిచ్చేలాగా ఎప్పుడూ నీ చేయి పైనే ఉండేలాగా చేస్తాను అని భావము. ఎప్పుడూ ఇతరుల మీద ఆధిక్యంతో పూర్ణకాముడిగా నెరవేరిన కోరికలు కలవాడిగా జీవించావు ఒకప్పుడు. నా తమ్ముడు అయినందుకు నా మాటలు పెడచెవిన పెట్టవద్దు అని ఎన్నో విధాల హితబోధలు చేసింది. అక్క మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి పెట్టి వెలుగు రాసిపోయింది, కానీ నిగమ శర్మ కిమ్మనలేదు. బుద్ధిగా కూర్చుని విన్నాడు. చాలా దినముల నుండి మైలపడి నీరసించి సరి అయిన తిండి కూడా మొహం వాచి ఉన్న కారణంగా ఊరికే తల ఊపాడు. ఆహా, ఇంకేం, ఇంటిల్లిపాది సంబరపడిపోయారు, నిగమ శర్మ మారిపోయాడు అని. నిజానికి ఈ కథ మొత్తం మీద నిగమ శర్మ ఎక్కడా నోరు విప్పలేదు, నోరు విప్పి మాట్లాడడు. ఒకే ఒక సందర్భంలో మాత్రం నోరు విప్పి విలపిస్తాడు, అదెప్పుడో ముందు ముందు చూద్దాం. ఇలా మాట్లాడకుండా ముంగిలా కూర్చునే వాళ్ళతోనే ప్రమాదం. వాడు చేసేదేదో వాడు మౌనంగా చేసుకుపోతాడు. నిగమ శర్మలో మార్పు వచ్చినట్లే కనపడింది. ప్రతిదినము దివాణానికి వెళ్ళి వస్తున్నాడు, మర్చిపోయిన వేద పాఠాలను మరల మరల చదువుకుని జ్ఞప్తి తెచ్చుకుంటున్నాడు, తన పాత స్నేహితులు ఎవరైనా ఎదురైతే తల వంచుకుని తొలగిపోతున్నాడు, ఇన్నాళ్ళు తన దుష్ట ప్రవర్తనకు చింతిస్తున్నాడని ధర్మపత్నిని సమదాయించాడు, గురువులను ప్రతిదినము సంభావనలతో సత్కరిస్తున్నాడు, దేవతా విగ్రహాలకు క్రమం తప్పకుండా నైవేద్యాలు సమర్పిస్తున్నాడు, కుతప వేళకు అపరాహ్న సమయానికి ఇంటికి వచ్చిన అతిథి కోటికి సమాదరించి వారికి తగు భోజనాలను ఏర్పాటు చేసి ఉచిత రీతిన వారిని సేవిస్తున్నాడు. కుతపకాలం అనే దాని మీద పండిత లోకంలో చాలా తర్జన వర్జనలు జరిగాయి. అల్లసాని పెద్దన్న విరచిత మను చరిత్రము లో కూడా ఈ కుతపకాల ప్రసక్తి వచ్చింది. శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారు తమ తెనాలి రామకృష్ణ కవి శాస్త్రీయ పరిశీలన గ్రంథంలో పాండురంగ మహాత్మ్యం పూట 165లో కుతపకాలం గురించి స్పష్టంగా ఇలా తేల్చి చెప్పారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గల పగటి కాలాన్ని దినము లేక దివసము అంటారు. దీనిని 15 భాగాలుగా విభజించారు. వీటిని ముహూర్తములు అంటారు. దినములో 12 గంటలు అంటే 720 నిమిషాలు ఉంటాయి. కనుక ముహూర్తము అంటే 48 నిమిషాలు. అందులో 8వది కుతపము. అంటే సూర్యోదయ సమయం నుంచి 7 ముహూర్తాలు గడిచిన తరువాత, అంటే సరిగ్గా సూర్యోదయం తరువాత 5 గంటల 36 నిమిషాల తర్వాత ప్రారంభమై
ఆరు గంటల 24 నిమిషాలకు ముగిసే ఎండమండే మధ్యాహ్న వేళ కుతప ముహూర్తము అన్నమాట. ఉదాహరణకు ఒకరోజు సూర్యోదయం 5:40 అయ్యింది అనుకుంటే, ఆ రోజు 11:16 నుండి 12:04 మధ్యకాలంలో కుతపక ముహూర్తం అన్నమాట. పితృదేవతలకు హవిస్సులు తర్పణాలు సమర్పించడానికి కుతపము అత్యంత అనుకూలమైన ముహూర్తం అని భావిస్తారు. సరే, కథలోకి వస్తే అలా బుద్ధిగా మసులుకుంటున్న నిగమశర్మ పశువుల మందల సంరక్షణ అంతా చూసుకుంటున్నాడు, పంట పొలాలకు వెళ్ళి వాటి స్థితిగతులు తెలుసుకుంటున్నాడు, తండ్రి యొక్క ధోవతిని ఉద్గమనీయము తానే స్వయంగా ఉతుకుతాడు, బావగారితో అత్తికా భర్త అక్క భర్త మృదువైన రీతిలో నవ్వుతాడు, బావగారితో మేలమాడుతున్నాడన్నమాట. రచ్చబండ వద్దకు వెళ్ళి గ్రామ కార్యాలు ఊరివారి తగవులు అవి పరిష్కరిస్తాడు. ఇవన్నీ ఆ ధాత్రీసురుడు బ్రాహ్మణుడు తేనె పూసిన కత్తిలాగా చేస్తున్నాడట. అంటే పైకి నడవడిక మారినట్లుగా కనిపిస్తున్నా లోపల తన దుష్టచింతన మానక తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది. ఒక రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా నిగమశర్మ ఇంట్లో ఉన్న నగ నట్ర సమస్తము మూటగట్టి తీసుకుని ఉడాయించాడు. తన స్వంత ఇంటి నుండే అతను తస్కరించిన సొమ్ముల వివరాలు ఇలా ఉన్నాయి. గోమేధి కోపలాంకురమని తంబులు పుష్యరాగచ్చటా పుంఖితములు వైఢూర్య సంధాన వర్ణనీయంబులు హరినీల కీలనాభ్యంచితములు కురువింద సందర్భ గురుతరంబులు చతుర్విధ వజ్రదళ సమావెలితములు మహనీయతర హరిన్మణి పరీతంబులు సనకలు శస్తూల మౌక్తికయుతములు పద్మరాగ పరిరంభ భాస్వరములు దంత విద్రుమకృత సమగ్గత భృతములు మాతృభూషలు నత్తికా మండనములు నిజ యువతి దాల్చు సొమ్ములన్నియు హరించి. గోమేధిక ఉపల మణుల యొక్క అంకుర మొలకల చేత మానితములు కూర్చబడినవి, పుష్యరాగముల చట గుంపుల చేత పుంఖితములు పుంఖానుపుంఖముగా చేయబడినవి, వైడూర్యముల యొక్క సంధాన కూర్పు చేత వర్ణనీయములు పొగడదగినవి, హరినీల ఇంద్రమినీలమణి యొక్క కీలన కూర్పు చేత అభ్యంచితములు ఉప్పిదమైనవి, కురువిందమణులు సందర్భ కూర్పు చేత గురుతరంబులు గొప్పనైనటివి, చతుర్విధములైన వజ్రమణుల దళ రేకులతో సమవేల్లితములు బాగుగా ఆవరించిన ప్రకాశము కలవి, మహనీయతర గొప్పనైన హరిన్మణి పచ్చలచే పరీతంబులు పొలగబడినవి, అకలుష కల్మషములేని దోషములేని స్థూల మౌక్తికయుతములు పెద్ద పెద్ద మంచి ముత్యాలతో కూడినవి, పద్మరాగమణులు పరీరంభ పొదుగుట చేత భాస్వరములు వెలుగొందునట్టివి, దంత దంతములతోనూ విద్రుమ పగడములతోనూ కృత చేయబడిన సముద్రత బరిణలు లేక మందసములు మృతములు ఉంచబడిన అయిన మాతృభూషలు తల్లినగలు, అత్తికామండనములు అక్కగారి నగలు, నిజ యువతి దాల్చు తన భార్య ధరించునట్టి సోములు నగలు అన్నియు అపహరించి హరించి. ఒకనొక అర్ధరాత్రి తను పడుకునే పక్కకి కూడా చెప్పకుండా చిమ్మ చీకట్ల సముదాయమే తనకు తగిన తోడుగా గాఢతమ జమో నిగరము తనకు తగుతోడనుకున్నాను. ఒక్కడే పేరడవి త్రోవన పెద్ద అడవి మార్గాన పరిగెత్తుకుంటూ పోయాడు. తెల్లవారింది. నిగమశర్మ మొత్తం ఊడ్చిపెట్టుకుపోయాడని గ్రహించారు ఇంటి వాళ్ళు. అందరూ లబో దిబోమన్నారు. ఏమేమి వస్తువులు పోయాయో చూసుకున్నారు. సాధారణంగా ప్రతి మనిషికి మనసుకి నచ్చే వస్తువు ఒకటి ఉంటుంది. ముసలి బ్రాహ్మణుడు నిగమశర్మ తండ్రి సభాపతి తన తండ్రి తనకిచ్చిన దర్భముడి ఉంగరం పోయిందని కలత చెందాడట. నిగమశర్మ తల్లేమో తన అత్తగారు తనకిచ్చిన హరిసుదర్శనపు పేరు హారము లేక దండ కోసం వనట పొందింది, అంటే దుఃఖము పొందింది. ఆడబిడ్డేమో అంటే నిగమశర్మకు అన్ని హితబోధులు చేసి సరి అయిన మార్గంలో పెట్టడానికి నానాపాట్లు పడిన అప్పగారు
తాను కొత్తగా చేయించుకున్న ముక్కెర కోసం ఎవరెంతగా ఓదార్చినా ఆగకుండా గోలు గోలున ఏడ్చింది. నిగమశర్మ బావగారిని కూడా వదలలేదు. ఆ జామాత అల్లుడు తన నవగ్రహ కర్ణవేష్టనము నవగ్రహ చెక్కిన చెవి పోగు పోయిందని వెతపడ్డాడు. ఇలా ఆ దురాచారశీలుడు సొమ్ములు సమస్తము ఊచపెట్టగమట్టుగా నిశ్శేషముగా ఏమీ మిగల్చకుండా దోచుకొని పోవడం అందరినీ శోక సముద్రంలో ముంచివేసింది. వజ్ర వైఢూర్య గోమేది కాదు విలువైన గొప్ప గొప్ప వస్తువులే పోగా నిగమశర్మ తండ్రి తల్లి సోదరి చిన్న చిన్న వస్తువులు పోయినందుకు ఎక్కువగా దుఃఖించారు. ముఖ్యంగా నిగమశర్మ అక్కగారు ముక్కర పోయినందుకు ఎవరు ఎంత ఓదార్చినా ఆగకుండా పొర్లి పొర్లి ఏడ్చింది. వారంతా ఎంత వెర్రివారు అని, ఆహా ఇది రామకృష్ణుని హాస్యప్రియత్వము అని సాధారణంగా అంటూ ఉంటారు. అయితే అయి ఉండవచ్చును కాక. అయితే డాక్టర్ దేవగుప్తాపు సూర్యగణపతిరావు గారు తన ఈ బుక్ పాండురంగ మహాత్మ్యము రసజ్ఞ వ్యాఖ్యానము పుట 352లో ఇలా అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ధర్మమును పాటించుటకు ఉపకరణములు. పరంపరానుగతముగా తరువాతి తరములకు ఆ ధర్మములు బదలాయించు సాధనములు. దర్భ ఉంగరము ధర్మకార్యములలో ధరించునది. అత్తగారిచ్చిన సుదర్శన హారము విష్ణుదేవతార్చన విధానమునకు ప్రతీక. అది వంశపారంపర్యముగా తన కోడలికి తాను అందచేయవలసిన అసలైన వారసత్వము. ఆడబిడ్డ ముక్కెర సౌభాగ్యానికి చిహ్నము. మంగళసూత్రధారణ సమయములో వధువు నిశ్వాసము మంగళసూత్రమునకు సోకకుండా దాని పవిత్రను కాపాడు సాధనము. అల్లుడు నవగ్రహ కర్ణవేష్టమునకై శోకించెను. పోయిన సంపద ఎంతయు శోక కారణమే అయినను పైన పేర్కొన్న కారణముల వలన వారు ధర్మభ్రష్టత్వమునకై ఎక్కువ వగచిరన్నది ఇక్కడి సారాంశం. మన నిగమశర్మ మోయశక్యంకానంత బరువును ఆ నగల మూటను మోసుకుంటూ దారి తెన్ను కానరాని ఆ కారడుయిలో చావు కూడా తెగించి ఒక్కడే మొండి ధైర్యంతో వెళుతూ ఉండగా ఇంకా కొద్దిసేపట్లో ఏదో ఊరు చేరుతాడనగా కొందరు దొంగలు ఒక్క ఉదుటిన అతని చుట్టుముట్టి గుండెలు పగిలే విధముగా అతనిపై బాణములు వేశారు. అతని శరీరంపై ఆ బాణాలు తీవ్రమైన గాయాలు చేసినప్పటికీ నిగమశర్మకి ఇంకా ఆయుర్దాయం ఉండటంతో అవి మర్మస్థానాలను తాకలేదు. దాంతో అతని ప్రాణాలు పోలేదు. బకాసురుడి వంటి దొంగలు ఆ భ్రష్టుడిని ఒక్క తృటిలో దోచుకుని ఎక్కడి వాళ్ళక్కడే చెట్టుకొకడు పుట్టకొకడు చెల్లా చెదరైపోయారు. అదృష్టవశాత్తు ఒక కాపు కొడుకొకడు ఆ కాపురుషుడి నీచుడైన నిగమశర్మను కాపాడి ఎంతో దయార్థ హృదయంతో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వెంటనే వైద్యుణ్ణి పిలిపించాడు. బాణాలు పీకి గాయాలకు కట్టుకట్టాడు. గాయాలకు చికిత్స చేయించి మందు మాకులతో తగిన పచ్చంతో ఆహారం పెట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అతని ప్రాణాలను కాపాడి కోలుకునేలా చేశాడు. ఇక్కడికి ఈ ఘట్టాన్ని ఆపుకుని తర్వాతి భాగాన్ని పై భాగంలో చూద్దామని చెప్తూ ప్రస్తుతానికి స్వస్తి.